రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీలో ఘోర పరాభవం తర్వాత భారత జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకుపోతుంది వరుస విజయాలే కాకుండా క్లీన్ స్విప్ తో సహా ప్రత్యర్థికి ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ లో కూడా గెలుపున అవకాశం ఇవ్వకుండా దూసుకుపోతుంది రోహిత్ సేన స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్ ను టీ ట్వంటీ సిరీస్ లో క్లీన్ స్విప్ చేసింది టెస్ట్ సిరీస్ లోను ఒకటి సున్నా తేడాతో గెలిచేశారు ఇక ఆ తర్వాత వెస్టిండీస్ ను వన్ డే టీ ట్వంటీ సిరీస్ లో చిత్తు చేసి రెండింటిలోనూ వైట్ వాచ్ చేసింది ఇకపోతే మరో సిరీస్ కు సిద్ధమవుతుంది టీమిండియా జట్టు శ్రీలంకతో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్న మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టును శనివారం సెలెక్టర్లు ప్రకటించారు పద్దెనిమిది మందితో కూడిన ఈ జట్టులోకి సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్ కీపర్ సంజు శాంసన్ రీఎంట్రీ ఇవ్వగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు భారత సెలెక్టర్లు రెస్టు ఇచ్చారు ఇక ఈ జట్టుతో కూడా రోహిత్ సేన శ్రీలంకపై క్లీష్ చేసే అవకాశం ఉంది టి ట్వంటీల స్పెషలిస్ట్ టీం అయిన వెస్టిండీస్ పై అంతక మించి అనేలా టీమిండియా ఆటగాళ్లు చెలరేగిపోయారు అలాంటిది శ్రీలంకపై క్లీష్ చేయడం పెద్ద కష్టమే కాకపోవచ్చు దీంతో ఈ నెల ఇరవై నాలుగున లక్నో వేదికగా భారత్ శ్రీలంక మధ్య తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఇందుకోసం అంచనా ప్రకారం మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో తుది జట్టు ఇది రోహిత్ శర్మ రుతురాజ్ గైక్వాడ్ ఇషాన్ కిషాన్ సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ వెంకటేశ్ అయ్యర్ జస్ప్రీత్ బుమ్రా హర్షల్ పటేల్ మహమ్మద్ సిరాజ్ రవి బిష్ణోయ్ రవీంద్ర జడేజా అలాగే కీలక ఆటగాడైన దీపక్ చాహర్ శ్రీలంక టూర్ కు దూరమయ్యే అవకాశం ఉంది విండీస్ తో జరిగిన చివరి టీ ట్వంటీ లో గాయం కారణంగా రెండో ఓవర్ చివరి బాలు వేసిన అతను తర్వాత గ్రౌండ్ లోకి అడుగు పెట్టలేదు దీంతో అతను గాయం సీరియస్ అయితే గనుక శ్రీలంక టూర్ కు దూరమయ్యే అవకాశం ఉంది